పురస్కార గ్రహీతలుగా కాసేపట్లో సన్మానాన్ని పొందబోతున్నటువంటి పెద్దలు శ్రీ పొన్నాల రామసుబ్బారెడ్డి గారికి, శ్రీమతి నర్రా విజయలక్ష్మి గారికి, డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారికి, శ్రీ ఎంవిఎస్ అరనాథరావు గారికి ఇవాళ ఈ రోజున పురస్కారం తీసుకురావడానికి రాలేకున్నా పురస్కార గ్రహీతగా అందుకుంటున్నటువంటి మన సాంస్కృతిక శాఖ తరపున లేక టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ తరపున పురస్కారాన్ని వారింట్లో అందుకోవడానికి అవకాశం ఉన్నటువంటి శ్రీ సైదారావు గారికి ఈ రోజున ఈ రవీంద్ర భారతిని రసప్లావితం చేయడానికి విచ్చేసినటువంటి నాటక రంగ అభిమానులకందరికీ నమస్కారం. ఈ తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఇలా మనం నిర్వహించుకోవడానికి సాంస్కృతిక సంస్థలు, పరిషత్తుల వారు, నాటక రంగ అభిమానులు, కళాకారులు 2005-2004 సంవత్సరాల్లో 2003 సంవత్సరం నుంచి ఎంత తపన పడ్డారో, తెలుగు నాటక రంగ దినోత్సవం మనం తప్పకుండా నిర్వహించుకోవాలని చెప్పని ఉన్నటువంటి ఆనాటి సాంస్కృతిక శాఖ మంత్రి వారిని ఎన్ని రకాలుగా విన్నవించుకున్నారో వారికి, ఆ తర్వాత సంస్థలన్నీ కూడా సమిష్టిగా కలిసి ప్రభుత్వం చేసినా చేయకున్నా కళాకారులు మేము తప్పకుండా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని చెప్పని కందుకూరి జయంతి నాడే ఈ కార్యక్రమం నిర్వహింపబడాలని, లలిత కళాతోరణంలో ఉన్నటువంటి వేదిక కాకుండా మరో వేదికను సృష్టించుకొని ఎంత గొప్పగా సంభావించుకున్నారో నాకు ఇప్పటికీ గుర్తు. ఆ తర్వాత దాదాపు 2005-2006 సంవత్సరాల ప్రాంతంలో సంస్థల వారు, కవులు, కళాకారులు అందరూ కలిసి ఆమోదిస్తే తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుందామని ఆనాటి ముఖ్యమంత్రి గారు అందించినటువంటి ఉత్తర్వుల మేరకు ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తున్నందుకు మనమందరం కూడా ఆనందించాల్సినటువంటి, నటులందరినీ కూడా ప్రోత్సహిస్తూ నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ తానే స్వయంగా నటుడైనటువంటి వాడు ఒక సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉండడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వహించబడుతున్నటువంటి విషయం. ఆ రకంగా మనం బలరామయ్య గారిని తప్పకుండా అభినందించాల్సినటువంటి విషయం తెలుగు నాటక రంగ దినోత్సవం నాడు. తాను ఒక కార్యదర్శి స్థాయిలో ఉన్నా నేను తప్పకుండా నటుడిగా నాలో ఉండేటువంటి ఆ నటనను నేను ప్రదర్శిస్తానని చెప్పని చెప్పి తానుగా నటించినటువంటి నాటకాల విషయం నేను వేరే చెప్పాల్సిన అక్కర్లేదు, నాటకాభిమానులకు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వారు సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉండడం, అలాగే సాహిత్యము, లలిత కళల విషయంలో అన్నింటిలో కూడా చాలా చొరవ చూపిస్తూ సారస్వత రంగానికి సేవ చేయాలనేటువంటి ఒక అవధాన చక్రవర్తిగా ఉండేటువంటి రాళ్లబండి కవితా ప్రసాద్ సాహిత్య సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్నారు. వీరిరువురు ఆఫీసర్స్గా ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో మనం భాషా సాంస్కృతిక వికాస సంవత్సరాన్ని వారి ద్వారా బాగా నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి రీతిలో ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా నాటక రంగంలో రచనకి ఒక 25 ఏళ్ల తర్వాత పురస్కారం పొందినటువంటి డాక్టర్ విజయభాస్కర్ గారు మన మధ్యనే ఉన్నారు. ఈ ప్రాంగణంలో వారికి మనం అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. నాటక రంగంలో చాలా ఏళ్ల తర్వాత మనకు ఒక కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వచ్చింది, అది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సంవత్సరంలో నిన్నగాక మొన్నే భారత రాష్ట్రపతి ద్వారా పద్మశ్రీ అవార్డు పొందినటువంటి సురభి నాగేశ్వరరావు గారిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. తెలుగు నాటక రంగ దినోత్సవం నాడు కేవలం నంది నాటకోత్సవాలు నిర్వహించడంతోనే సరిపోదు. నంది నాటకోత్సవాలు నిర్వహించినందువల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటంటే దాదాపు 3 నెలల పాటు నవంబరు, డిసెంబరు, జనవరి 200-250 పరిషత్తులు కానీ, నాటక సంస్థలు కానీ రిహార్సల్స్ చేస్తూ ఎక్కడి వారెక్కడ అద్భుతమైనటువంటి రీతిలో తమ కళా ప్రదర్శన చూపిద్దాము, తాము నంది నాటకోత్సవాల్లో పాల్గొంటాము అనేటువంటి ఉత్సాహాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా చాలా గొప్పగా చెప్పుకోవాలి. దయచేసి సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, తర్వాత సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉండేటువంటి వీరిరువురు డైనమిక్ పర్సనాలిటీస్గా ఉన్నారు కాబట్టి సాంస్కృతిక శాఖ సలహాదారుగా నేను ఇంకో 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉండలేకపోతాను కాబట్టి నా యొక్క మనవి ఏంటంటే ఈ మొరను ఈనాడు 16 ఏప్రిల్ 2013 నాడు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరంలో భాగంగా మనం అంటున్నాము అని చెప్పంటే ఇంకో 2 ఏళ్లకైనా కనీసం నాటకం కోసం చెప్పని 300 మంది 500 మంది పట్టేట్టుగా ఒక థియేటర్ మనకు వచ్చేసినట్టయితే అందులో రిహార్సల్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, సాయంత్రాల పూట ప్రదర్శన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, నాటకానికి సపరేట్ థియేటర్ ఉంటుందని చెప్పని మనం అనుకోవడానికి ఒక ఆనందం కలిగేటువంటి రోజు ఇది. ఇది ఆశిద్దాం, ఆశించడంలో తప్పేం లేదు. నాటకాల్ని రచనలు చేసి దర్శకులు దానికి రూపం ఇచ్చి
అభినయం ద్వారా కళాకారులు దానికి కావాల్సిన అందాన్ని ఇచ్చి, ఈ సాంకేతిక నిపుణులు దానికి కావాల్సిన రంగులద్ది హంగులద్ది ఆ రకంగా నాటకాన్ని నిలబెట్టినట్టయితే, రక్తకన్నీరు నాగభూషణం యొక్క రక్తకన్నీరు అన్నాళ్ళు ఎందుకు ఆడింది, మనం ఇప్పుడు ఎందుకు ఆడించలేకపోతున్నాం? నంది నాటకోత్సవాల ద్వారా వచ్చినటువంటి నాటకాల్లో ఏ ఒక్క నాటకమైనా కనీసం ఒక 100 ప్రదర్శనలు చేసుకుంది అని చెప్పని చెప్పగలిగేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్ననాడు మనం నిజంగా తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని చాలా గొప్పగా చేసుకున్నట్టు లెక్క. ఆ కందుకూరి వారికి, బళ్ళారికి మనం నివాళులు సమర్పించుకున్నట్టు లెక్క. మనలో చాలామంది కళాకారులు ఉన్నారు, మనలో చాలామంది కవులు ఉన్నారు, మనలో చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్లను సరి అయిన రీతిలో, సరి అయిన సమయంలో, సరి అయిన స్థాయిలో గుర్తించగలిగేటువంటి వారు ఉంటే ఆ భగవంతునికి నేను నమస్కరిస్తాను. పురస్కారాలు అందుకుంటున్నటువంటి పురస్కార గ్రహీతలకు నా యొక్క శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.